Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Vyuhalu, Andhra Jyothi ki matrame telustaya. Samasyalu emunnayo teliyadu gani, Radha Krishna, Andhra Jyothi patrikanu pattinchukovadam manesinattunnadu. ఏదో వారానికి ఒకటి, వీలైతేనే కొత్త పలుకు అని ఓ వ్యాసరత్నాన్ని జనం మీదకు వదిలేసి పత్రికలో ఏ వార్త ఎలా వస్తుందో కూడా చేస్తున్నట్లుగా లేదు. ఈ మధ్య తన పొలిటికల్ లైన్ తెలిసిన సిబ్బందినే పెట్టుకున్నాను కదా, ఏదో ఒకటి రాసిపారేస్తారులే అనుకుంటే ఎలా మాస్టారు? ఇదిగో ఈ వార్త చూడండి. ఫస్ట్ పేజీ వార్త, గౌతమ్ సవాంగ్ను డీజీపీ పోస్ట్ నుంచి పీకేసిన జగన్ ప్రభుత్వం ఇక పరువు కోసం ఏదో పదవి ఇస్తోందట. బాబాబు ప్లీజ్ ఈ పదవి తీసుకో, నువ్వు కాదంటే మా మీద ఒట్టే అని రాయబారాలు ఆడుతోందట. ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సొంత మీడియాలో గోల రాతలకు దిగిందట. ఎహె, ఆయనకు ఇంకా 17 నెలల సర్వీస్ ఉంది, సర్వీసులో ఉండగా ఏపీఎస్సీ పదవి ఇవ్వడం ఎలా కుదురుతుందని అడిగేసింది. ఆ ఛాన్సే లేదు పో అనేసింది. వికీపీడియాలో కూడా జగన్ రెడ్డి సావంగ్ చరిత్రను మార్చేశాడు అన్నట్టుగా జ్యోతి వార్త ఊగిపోయింది. అసలు ఆయనకి ఇష్టమో కాదో కూడా తెలియదు సుమా అని దీర్ఘాలు తీసింది. అంతేకాదు పదవి ఇచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది అని లోగొట్టు బయటకు లాగినట్లు కవరింగ్ కూడా. ఇదంతా డ్యామేజ్ కంట్రోల్ కోసం జరుగుతున్న హైడ్రామా మాత్రమే అని చివరకు తేల్చేసింది. సచివాలయానికి ఓ ప్రతిపాదన వచ్చింది తప్ప ఇంకేమీ లేదని రాసేసింది. వికీపీడియాకు తెలిసేలా ప్రచార హడావుడి చేశారట. వెంటనే వికీపీడియా సావంగ్ చరిత్రను అప్డేట్ చేసిందట. కానీ చివరకు నిజం తెలిసి వికీపీడియా ఇందులో ఏదో తిరకాసు ఉందని గ్రహించి నాలుగు ఖర్చుకుని ఆ అప్డేట్ తొలగించేసిందట. వికీపీడియాలో ఎడిటింగ్ ఆప్షన్స్ ఏంటో ఆంధ్రజ్యోతికి కనీస ఐడియా కూడా లేనట్టుంది. అయినా సగటు ప్రజానీకం నుంచి అధికార వ్యవస్థల నుంచి వ్యతిరేకత రావడంతో పరువు కోసం ఈ హైడ్రామా ఆట. ఒక డీజీపీని తీసేస్తే సగటు ప్రజానీకం రోడ్డెక్కి ఉద్యమాలు చేసిందా జగన్కు వ్యతిరేకంగా? ఈ వార్తలో ఫస్ట్ వాక్యం ఏంటో తెలుసా? అవసరాన్ని బట్టి వాడుకునే వదిలేసే రకం కాదు, వాడుకుంటూనే ఉంటాం అనేది జగన్ సూత్రమట. వాడుకుంటూనే ఉండాలనేది పాలసీ అయితే ఆ డీజీపీ పోస్టులోనే ఉండేవాడు కదా సావంగ్. పైగా ఆయన్ని సైలెంట్ చేయాలని జగన్ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారట. సావంగ్కు తెలిసిన రహస్యాలేంటి? జగన్ ప్రభుత్వం దిగిపోయేలా ఆయన బయట పెట్టబోయే నిజాలేంటట? చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యాన్నే హఠాత్తుగా శంకరగిరి మాన్యాలు పట్టించారు అప్పట్లో. ప్రవీణ్ ప్రకాష్ సహా చాలామందిని కూడా వదిలించుకున్నారు. పాలకుడి ఇష్టం, ఎవరైనా సరే కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే పరిణామాలు ఆలోచించకుండానే కసుక్కుమని వేటు వేస్తారా? అయినా జగన్ ఇవన్నీ పట్టించుకునే రకమా? ఆయనకు ఈ పదవి ఇవ్వడం కుదరదు అని కూడా జ్యోతి తేల్చి పారేసింది. అదేమంటే ఆయన సర్వీసులో ఉన్నాడు కాబట్టి అంటోంది. విఆర్ఎస్కు దరఖాస్తు కూడా చేసుకోలేదు అట. ఎంతసేపు విఆర్ఎస్ దరఖాస్తు? ఎంతసేపు ఏపీఎస్సి కొలువు ఇవ్వడం? ఎంతసేపు? పైగా రూల్స్ ప్రకారం సర్వీసులో ఉన్నప్పుడు ఈ పోస్ట్ ఇవ్వకూడదని ఏమీ లేదు. తెలంగాణలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి సర్వీసులో ఉండగానే టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. అఫ్కోర్స్ తను ఆ పదవికి ఇష్టపడతాడా లేదా అనేది తన ఇష్టం. ఏమో సెంట్రల్ సర్వీస్కు ప్రయత్నించవచ్చు కూడా. సావంగ్కు ఏపీఎస్సీ పదవి ఆఫర్ చేయడం వెనుక డ్యామేజీ కంట్రోల్, ఆయన్ని సైలెంట్ చేయడం, పరువు నిలబెట్టుకోవడం ఇంకా వాడుకోవడం వంటి అన్ని వ్యూహాలు దాగి ఉన్నట్లు పాపం జగన్కు కూడా తెలియదు.